హాయ్ అనసూయ, హౌ ఆర్ యు? హాయ్, హౌ ఆర్ యు మంజుష? గుడ్ గుడ్. హాయ్ ధనరాజ్ గారు. హాయ్ అండి. సో వెరీ గుడ్ టు సీ యూ బోత్. యాక్చువల్లీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫ్రేమ్ చాలా కాలం తర్వాత చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. మీకు కూడా అలా కథనం టైంలో కలిసినప్పుడు అలా ఏమైనా అనిపించిందా? స్క్రీన్ షేరింగ్ లో అయితే చిన్న తెరలో కలిసి వర్క్ చేసాం, ఇప్పుడు పెద్ద తెరలో కలిసి. పేరుకి చిన్న తెర. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్. అండర్ ఎస్టిమేట్ కాదు, చెప్తున్నా, సైజ్ చెప్తున్నాను. ఆబ్వియస్లీ యా. సో కథనం, మామూలుగా ఏ సినిమాకైనా కథనం అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ కాల్డ్ స్క్రీన్ ప్లే జనరల్ గా అంటూ ఉంటాం. అలాంటిది ఇక థ్రిల్లర్స్కి అయితే, కథనం లాంటి థ్రిల్లర్స్కి అయితే కథనం ఇంకా ఇంపార్టెంట్. ఆ పేరు టైటిల్గా పెట్టడానికి ఐ థింక్ ఒక ధైర్యం కావాలేమో అని అనిపించింది నాకు టైటిల్ చూసిన తర్వాత. బికాస్ యునో అందరి కాన్సన్ట్రేషన్ కొంచెం దాని మీద, కథ మీద, కథనం మీద ఎక్కువ ఉంటుందేమో అని. వాట్ యు సే, మీకు ఏమైనా టైటిల్ ఐ డోంట్ నో ద బ్యాక్ స్టోరీ. ఓ చిన్న స్టోరీ ఉంది కథనంకి. మీరు ఇందాక అన్నట్టు ప్రతి సినిమాకి ఈ కథనం కావాలి. మా సినిమాకి అదే టైటిల్ అయింది, స్టోరీ అలాంటిది కాబట్టి. ఫస్ట్ నుంచి ఒక తెలుగు టైటిల్ పెడదామని డైరెక్టర్ ఐడియా. అనసూయకి ఎందుకో డైరెక్టర్ గారు నాకు చెప్పంగానే కథనం అనుకుంటున్నారంటే తను కిక్ అనిపించింది, ఓకే అని. కానీ ఈ కథనం వేరే వాళ్ళ దగ్గర ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ షూట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం లేట్ ఉంది. అయితే ఒక్కసారి ఫోన్ చేయగానే వాళ్ళు నిజంగా, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి, అయ్యో మా సినిమా లేట్ అవుతుంది, మాకు ఇంకో టైటిల్ యాప్ట్ ఉంటుంది, బట్ మీ కథకి ఇదే అన్నారు కదా అని చెప్పి వచ్చి తేజు అని ఒక డైరెక్టర్ తను రిజిస్టర్ చేసుకున్నాడు. తను వచ్చి సైన్ ఇమిడియట్లీ పెట్టి మీరు చేయండి అని చెప్పి తను ఇచ్చాడు. టైటిల్ లో చాలా వివాదాలు ఉంటాయి, మేము ఇవ్వమని. అలా కాకుండా వినంగానే బలవల్లండి తీసుకోండి, మాకు వేరే టైటిల్స్. కానీ కథనం తప్ప ఈ కథనానికి వేరే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.